మహబూబాబాద్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం కొనసాగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాలలో ఒక గ్రూప్ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదన్నారు. తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని అన్నారు. ఉద్యోగం రాదనే బెంగతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ప్రాంత ఉద్యోగాలని రాయి వాళ్ళు పుట్టినది ఆనాటి ఉద్యమ సందర్భం. 69 ఉద్యమం కూడా ఉద్యోగాల ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలన్నీ కూడా పరాయి ప్రాంతం వాళ్ళు పుట్టేస్తున్నారు. మా కళ్ళలో మధ్యపడుతున్నామని చెప్పి ఉద్యోగం జరిగింది. అనేక మంది విద్యార్థులు తుపాకీ తూటాలకు నేనబడి ఈ రాష్ట్ర సాధనలో ఈసారి ఈ మరదశ ఉద్యమంలో ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకం ఉద్యమ ట్యాగ్ లైనే నౌకాటు ఉద్యోగాలు. ఆ ఉద్యమంలో కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ ఇలాంటి మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. 35 చదువుకున్న వాళ్ళకి నౌకరు లేక మా పెళ్ళిళ్ళు కావట్లేదు, మా ముసలి అమ్మానాన్నలకు అన్నం పెట్టలేకపోతుందని చెప్పేటువంటి ఉత్తరాలు రాజు చివరి రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 7 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. 7 సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత కూడా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి కూడా రాలేదు. ఎక్కడెక్కడైతే గతంలో టెంపరీ ఉద్యోగులు ఉన్నారో, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో, ఆర్టీసీలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కావచ్చు, సీనియర్ ఉద్యోగాలు కావచ్చు, వాతావరణ కొత్త లెక్కల కింద చూపించే ప్రయత్నం చేసే తప్ప కొత్త ఉద్యోగాలు అక్కడ రాలేదు. ఒక్క పోలీసు నౌకలు మాత్రం పొందించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ హరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంట్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరీష్తో పాటు జాయింట్ కలెక్టర్లు రమేష్, ప్రతిమా సింగ్, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. సో దాని గురించి ఈపీసీబీని కూడా పిలిపించి ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశాను. మేజర్గా ఇష్యూస్ డిస్కస్ చేశాం. ఒకటి, పిఆర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్పీడప్ చేయమని చెప్పాము. తూప్రాన్ ఉండొచ్చు, నర్సాపూర్ ఉండొచ్చు, మెలక్ ఉండొచ్చు, ఆల్ ప్లేసెస్. తర్వాత 2-బెడ్రూమ్ హౌసెస్ కూడా నర్సాపూర్లో, రామాయణపేటలో, మెదక్లో, అల్లూరిలో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి. సో ఆ కంప్లీషన్ స్టేజ్లో ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా కొద్దిగా అమౌంట్స్ రిక్వైర్మెంట్ ఉందని ఎస్సీపీఆర్ చెప్పారు.
ఆ అమౌంట్స్ మన లోకల్గానే కలెక్టర్ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానీ తీసేసి నెక్స్ట్ 15 డేస్లో శాంక్షన్స్ అంటే ముఖ్యంగా లాస్ట్ అంతా కంప్లీషన్ అయిపోయి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా అటువంటివి. సో దాని గురించి ఏమేమి వర్క్స్ కంప్లీట్ చేసాను అంటే ఇక్కడ నర్సాపూర్ ఎందుకు ఏరియాకి సంబంధించి అండ్ రామాయపేట మెరక్లో కంప్లీషన్ యూనిట్స్ ఉన్నాయి కొన్ని, దానికి ఎలక్ట్రికల్ దాని గురించి డబ్బులు ఇచ్చేస్తే విల్ హ్యాండ్ ఓవర్ ఇన్ 15 డేస్ టు 1 మంత్ అన్నారు. సో దాని గురించి ఎస్సీపీఆర్కి డైరెక్షన్స్ ఇస్తే ఆయన రేపు వెళ్ళిన 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ పెండింగ్ ఉన్నది కంప్లీట్ చేసి నెక్స్ట్ కోర్స్ అంటే అలాట్మెంట్ అంతా ఆలోచిస్తాం అదొకటి. తర్వాత ఎన్జీటీ గైడ్లైన్స్ ప్రకారం ఏదో కొన్ని రిపోర్ట్స్ ఇవ్వాలి మున్సిపల్ కమిషనర్స్, యాన్యువల్ రిపోర్ట్స్ అవి ఇవ్వమని చెప్పాము. తర్వాత బయోమెడికల్ వేస్ట్ కంపల్సరీగా, బయోమెడికల్ వేస్ట్ ఆల్ హాస్పిటల్స్ ఉండొచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండొచ్చు, ఆర్ ఎనీ ఉండొచ్చు, బయోమెడికల్ వేస్ట్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో వాళ్ళు కంపల్సరీగా పీసీబీ నామ్స్ ప్రకారమే డిస్పోజ్ చేయాలి. సో అవి ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎక్కడెక్కడ జరగడం లేదా అని కూడా రివ్యూ చేశాం. ఏదో 2 ప్లేసెస్లో డౌట్ ఉంది, అది డిఎంహెచ్ఓని ఎగ్జామిన్ చేయమని చెప్పాను నెక్స్ట్ 1-2 డేస్లో. ఒకవేళ అది కూడా వైలేషన్ ఉంటే విల్ టేక్ యాక్షన్, ఫస్ట్ విల్ కౌన్సిల్ చేసి ఆ డిస్పోజల్ చెప్తాం, లేదంటే విల్ టేక్ యాక్షన్ బయోమెడికల్ వేస్ట్కి సంబంధించిన. తర్వాత ఇంకొచ్చేసి మన నర్సాపూర్లో క్రిమిటోరియం ఒకటి, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఐవీఎన్ఎంసీ ఒకటి, తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఒకటి, బీఆర్సిసి డంప్ యార్డ్ కదా, ఈ 4 వర్క్స్ టైం లిమిట్ చెప్పాను కంపల్సరీగా. ఇప్పుడు బీఆర్సిసి 1 మంత్ జీవితంలో విజయం సాధించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శివంపేట ఎస్ఐ రవికాంతారావు అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఇట్టి ఆటల పోటీలో పాల్గొన్న విద్యార్థులకు టీషర్ట్, వాలీబాల్ కిట్లను ప్రముఖ వ్యాపారవేత్త, టీఆర్ఎస్ యువ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఆటల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన యువకులు నాయకులు పాల్గొన్నారు. నిర్వహించిన పండు అయినాలందరి టీంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. ఆటలు గెలుపోవటం సహజం, ఒక ఆట ఆడినంటే ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడతారు. ఈ స్పోర్టివ్ తీసుకొని గెలుపోవటం, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనోలే, మన కాన్షియస్ కూడా ఎవరు గెలిచినా మనదే ప్రైజ్ అన్నట్టు అందరు గ్రహించి స్పోర్టివ్గా ఆడుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ ఏముందంటే ఆటలకు చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మా కాలంలో అయితే పొద్దున్న లేస్తే స్కూల్ అయిపోతే ఇక గ్రౌండ్కే పరిమితం అయ్యేది, హాలిడేస్ వచ్చినా గ్రౌండ్కే పరిమితం అయ్యేది. ఇప్పుడు సెల్ఫోన్లు తప్ప మిగతా టైం అనేది చాలా తక్కువ మంది ఇస్తున్నారు. ఈ ఆటలు ఎంత ఎక్కువ ఆడతారో మీ మైండ్ అంతకంటే ఎక్కువ పనిచేస్తుంది. చాలా స్టడీస్ చెప్పినాయి, చాలా సర్వేలు చెప్పినాయి. ఎవరైతే ఒక మంచి చురుకుగా అంటే యాక్టివ్గా ఉండంటే దానికి కారణం వాడు గ్రౌండ్లో ఎక్కువసేపు ఉంటేనే అంత చురుగ్గా ఉంటారు. మీరు చాలా మంది చూసుకోండి, చదువుకునే మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళ గిట్ట వాళ్ళు తక్కువ చదువుతారు. ఒక 24 గంటలు వాళ్ళు చదివేది 4 గంటలు 5 గంటలు అయినా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కొడతారు. ఏ విధంగా కొడతారు? మిగతా టైం స్పోర్ట్స్కి ఇచ్చే టైంని స్పోర్ట్స్కి ఇస్తారు. వాళ్ళ మైండ్ ఆ విధంగా పనిచేస్తుంది. కొంతమంది 24 గంటల్లో 12 గంటలు చదువుతారు, కానీ ఏముంటుంది రిజల్ట్? ఈరోజు ఓ దినపత్రికలో మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రచురితమైన అడ్వర్టైజ్మెంట్లో తన ఫోటో పెట్టకపోవడంపై మా పార్టీ కార్యకర్తలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ఇతర మండలాలకు చెందిన మా అభిమానులు నా దృష్టికి తీసుకొచ్చారని ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి తెలిపారు. తాను కూడా పత్రికను చూడగా ఆ పత్రికలో యాడ్ వేయించిన వైఎస్ ఎంపీపీ తన ఫోటో పెట్టకపోవడం గమనార్హమని, ప్రోటోకాల్ పాటించకపోవడం, ఎంపీపీ స్థాయిలో ఉన్న తన ఫోటో పెట్టకుండా తనను అవమానించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శంబిపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్తారని మీడియా సమావేశంలో తెలిపారు. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పెద్దలను కోరుతున్నామన్నారు. వివిధ హోదాలో ఉన్న వైఎస్ ఎంపీపీ కుటుంబం కావాలనే తన ఫోటో పెట్టలేదని ఆరోపించారు. మరియు రాజకీయ విమర్శలకు దారితీసింది. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? దీనిపైన కొంచెం వివరండి. మాకు కూడా మన మేడ్చల్ మండలం నుంచి
కార్యకర్తలు గాని సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని మన పార్టీ అధ్యక్షులు గాని ఎవరైనా కూడా మాకు ఫోన్ చేసి చెప్పేంతవరకు తెలియదు వైఎస్ఎంపీ గారు ఇట్లాంటి శివంపూర్ రాజన్నకు శుభాకాంక్షలు చెప్పే విషయంలో ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదని మెయిన్ మా వైఎస్ఎంపీ గారు చేసిన ప్రకటనలో ఎంపీపీ గా మా ఫోటో రాకపోవడం అందరి దృష్టి అందరూ చూసి మాకు చెప్తే అప్పుడు మేము పేపర్ తెప్పించుకొని చూడడం జరిగింది దాంట్లో మా ఫోటో లేదు అది వాస్తవమే అట్లే అంతేకాకుండా పక్క మండలం నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాక మళ్ళా ఉప సర్పంచ్ వాళ్ళు సర్పంచులు కానీ మన ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అందరూ చేస్తుంటేనే మేము ఆ పేపర్ తెప్పించుకొని చూడడం జరిగింది అందులో లే మా ఫోటో లేదని తెలిసింది మాకు కాకపోతే ఇది మేము మన పార్టీ చాలా మంచి పార్టీ తెలంగాణ పార్టీ ఇట్లాంటి దాంట్లో ఇట్లాంటి విమర్శలు ఇప్పటి వరకు ఎవరు చేయలేరు ఒకరు ఫోటో వేయకుండా ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా ఎవరు వేయలేరు కానీ ఎంపీపీ వైఎస్ఎంపీ వాళ్ళు చేయడం జరిగింది ఇది మేము పెద్దల దృష్టికి తీసుకెళ్తాము మంత్రి గారి దృష్టికి ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకూర్ రాజన్న గారి దృష్టికి మల్కాజీ ఇన్ఛార్జ్ మరరాశిఘటన గారి దృష్టికి మన మంత్రి మల్లారెడ్డి సార్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళ మీద మేము సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ పంచాయతీ 12వ వార్డులో మురుగు కాలువలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దుర్గంధం విదజల్లుతోంది. ఈగలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు పిల్లలు మహిళలు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే తన వీధులకు వస్తున్నారని తర్వాత తమని మర్చిపోతున్నారని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని కార్ధనూర్ గ్రామంలో సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి మరియు ఉప సర్పంచ్ వడ్డేకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లె ప్రకృతి వనంలో ఉపరాష్టపతి అబ్దుల్ కలాం తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ కార్ధనూర్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వారి వార్డు సభ్యులతో కలిసి గ్రామ ప్రజలతో అమేకమై గ్రామాన్ని అభివృద్ది పథకంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్ధనూర్ గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డేకుమార్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ కానీ 24 గంటల కరెంటు, ఇంటింటికి నల్ల డ్రింకింగ్ వాటర్, చెర్ల గుడ్డల మరమ్మతులు చెప్పుకోవడం అయితే చాలా ఉన్నాయి. మేము గిట్ట 20 సంవత్సరాలు 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాం. 1 లక్ష రూపాయలు కావాలంటే చెప్పులు అరిగిపోయిన రోజులు ఉన్నాయి. శాంక్షన్ కోసం మా జెడ్పీటీసీ ఎంపీపీ మా ఎండిఓ గారు మాట్లాడుకొని 3 సంవత్సరాల కాలం ఏదో ప్రోగ్రామ్ పెట్టినట్టు మనం ఒక రోడ్డు ఇవ్వాలంటే 10 లక్షల రూపాయల రోడ్డు దానికి ఈ రోజు వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు గ్రామాలలో ఉన్న ప్రజలు, ఈరోజు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, హెల్త్ విషయానికి వస్తే, ఇంటింటికి జ్వరం సర్వేలు అయిపోయింది. అమ్మ జ్వరం సర్వే 100% కడదనూరు ఈరోజు చిన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డిని కోరారు. అమీన్పూర్ మున్సిపల్ పాలక మండలి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్ తరపున ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ టీపీఆర్ 2 ఏళ్ల ప్రగతి నివేదిక వివరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం, అంతర్గత రహదారులు, మినీ స్టేడియం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ చేయడం అనేది మస్ట్. ఏజ్ ఉన్న వాళ్ళకు కానీ, యూత్ కానీ, వాకింగ్ పాయింట్ కానీ, అన్ని రకాల
అది అవసరం కాబట్టి ఇంత పెద్ద మున్సిపాలిటీకి అది అవసరం కాబట్టి అది తీసుకోవడం జరిగింది. దానికిట డబ్బు మనం పంపిన 25 కోట్లలో మనకు మూడు మున్సిపాలిటీలకు వెళ్ళి 25 కోట్లు మనం పంపడం జరిగింది. 15 కోట్లు అమీన్పూరు, 15 కోట్లు బొల్లారం, 18 కోట్లు తెల్లాపూర్ మనకు శాంక్షన్ రావడం జరిగింది. రేపు ఎల్లుండి మనకు ఫస్ట్ ఫేజ్ ఇది సెకండ్ ఫేజ్ దగ్గర 10 కరోడ్స్ ఇస్తామని మాట్లాడడం జరిగింది. అది 2 డేస్ లో మనకు ప్రొసీడింగ్ వస్తుంది. అదిగిన మీకు అప్పచెప్తారని పాటిస్తాను. దాంతో పాటు మనకు మిగిలిన 50% వాటర్ సప్లై మిగతా ఖాళీల గిట చాలా ఖాళీలకు ఇంత రిజర్వాయర్ అవసరం ఉంది. అక్కడెక్కడ ఈజీఆర్ ఖాళీలో మనం జాగ్రత్త ఉండడం జరిగింది. రిజర్వాయర్ అడిగిట ఈ రోజు వస్తుంది, ఆ లిస్ట్ వస్తూ ఉన్నది. నిన్న కాక మొన్న కేటీఆర్ గారు అక్కడ మణికొండలో కండిషన్ స్టోన్ వేసి 1250 కోట్ల రూపాయలు వితిన్ ద రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు అనుకోండి, గ్రామ పంచాయతీలు అనుకోండి, అవన్నిటికీ మన కండిషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇంక్లూడింగ్ పట్టించారు మన కాల్స్ వితిన్ ద రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు 1250 కోట్ల 110 కోట్లు మన మున్సిపాలిటీకి బైఫర్కేషన్లో మన డబ్బు మనకు రావడం జరుగుతూ ఉన్నది. రిజర్వాయర్లు మిగతా పైప్ లైన్లు మిగతా ఖాళీలు అందరికీ 110 కోట్లు మనకు వచ్చినాయి. దాంతోపాటు బొల్లారంకి 20 కోట్లు, 15 కోట్లు ఏమో తెల్లాపూర్కు వాటర్ పైప్ లైన్ విషయంలో మిషన్ భగీరథ అయింది అమౌంట్ 15 కోట్లు మనం పంపిన దాంట్లో 15 కోట్లు మనకు వస్తే ఇండియా జీవో వస్తుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా కలిసి మీరు పనిచేసిరో, రాజకీయాలు ఏమున్నా పక్కకు పెట్టి అభివృద్ధిలో అందరూ నిమగ్నమై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇతర పార్టీల వారు ఎవరున్నా సరే మీ మీ ఆలోచన వరకు మీరు పనిచేసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు అందరు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అన్నగారు సూచనలు సలహాతోని ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో మొన్ననే మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు మంత్రి గారితో కూడా అన్నగారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మనం కూడా కౌన్సిలర్ కూడా ఫంక్షన్ హాల్ని అందరం ఉన్నాము. 25 కోట్ల రూపాయలు కూడా ప్రపోజల్స్ కూడా అన్ని రెడీ చేసి అన్నగారికి ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలోనే మాకు ఎంత త్వరగా ఇప్పిస్తే డిక్లేర్ చేసి మహబూబాబాద్ జిల్లా మరిపేడ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆడిటోరియం మరియు ఇండోర్ స్టేడియం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, డోర్నకల్ నియోజకవర్గం యువ నాయకులు రవిచంద్ర, మరిపేడ మున్సిపల్ చైర్మన్ సింధూరా రవికుమార్, ఎంపీపీ అరుణ రాంబాబు, జెడ్పీటీసీ శారదా రవీందర్, డోర్నకల్ నియోజకవర్గం చెందిన ప్రజాప్రతినిధులు, మరిపేడ తెరాస నాయకులు, స్థానిక కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
రంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు దాసరి శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి జిన్నారం మండల కేంద్రంలో అశేష ప్రజా ఆదరణ, అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని మండల పార్టీ అధ్యకులు చిన్నారం మండల ఎంపీపీ తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తొలిమెట్టు ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమమని ధీమా వ్యక్తం చేశారు. సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మన మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిన్నారం లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే, రాబోయే కాలంలో ఖచ్చితంగా మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క స్పందనను కూడా చాలా బాగుంది, ఎందుకంటే మేము ఇంటింటి తిరుగుతున్నాం కాబట్టి స్పందన చాలా బాగుంది. అందరూ కూడా ముందుగా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క సభ్యత్వ నమోదు తీసుకోవడం జరుగుతుంది. సభ్యత్వ నమోదు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిటీ కార్డు వస్తుంది, అదేవిధంగా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. ఖచ్చితంగా దయచేసి మీరందరూ కూడా ఎవరైతే సభ్యత్వం తీసుకోలేని వారు ఉంటారో వారు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకొని మీ యొక్క పేరు మీద 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాము. ముందు ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ చూస్తున్న ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అనుకుంటున్నారా? కాదు కాదు, ఒక ప్యాకెట్ తాగితే స్వర్గాన్ని చూపించే కళ్ళు ప్యాకెట్. అరే, ఇదేంది, మొన్నటిదాకా సీసాలుండేవి కానీ ఇప్పుడు ప్యాకెట్లకు మారింది ఈ నయాదందా. ఎన్ని రోజులైనా ప్యాకెట్లలో సరుకు నిల్వ ఉంటుంది, ఇది తాగితే ఆరోగ్యం ఎలా ఉంటుందో చూసుకోండి మరి. ఇది అసలు నకిలీదా, కృత్రిమంగా తయారు చేసి వస్తుందా, ఎవరికెరుక? ఆబ్కారి శాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కొత్త వారు చూసి పాల ప్యాకెట్ అనుకుంటారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న హత్నూరా మండలంలోని పల్పనూరు గ్రామాలలో వీటిని సరఫరా అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్తీ కల్లు తయారీ మరియు వాటి రవాణాను అడ్డుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది దుండగులు దాడి చేయడం హేయమైన చర్య అని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యకులు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నాయకులు నిరసన తెలిపి దాడికి పాల్పడిన దుండగులను చట్టపరంగా శిక్షించాలని ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యకులు దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒక పార్లమెంట్ సభ్యునిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది దుండగులు కత్తులు రాడ్లతో దాడి చేసి బీజేపీ కార్యకర్తలను గాయపరచడం టీఆర్ఎస్ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యకు నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ దాడులకు భయపడరని, ప్రజా సమస్యలపై పోరాడేవారిపై దాడులు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్టంలో నీచమైన సంస్కృతికి తెరలేపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎంపీ అరవింద్పై దాడికి పాల్పడిన దుండగులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్గు సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు తౌట బాలరాజు, వర్లకొండ సంజీవులు, రాష్ట నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి, రాష్ట కార్యాలయ కార్యదర్శి తోకల ఉమారాణి, జిల్లా కార్యదర్శి రేకులపల్లి విజయ, ఓబీసీ మండల అధ్యకుడు అప్పాలబాబు, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వర్లకొండ వెంకటేశం, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, కొట్టి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తన ఎంపీ కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తున్నప్పుడు టీఆర్ఎస్ గుండాలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 300 మంది రాడ్లతోని కత్తులతోని అరవింద్ గారి కాన్వాయ్ని అడ్డగించి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి దాడి చేసి వారి యొక్క కాన్వాయ్లో ఉన్నటువంటి కార్ల అద్దాలను పగలగొట్టడం, కార్యకర్తలు కొట్టడం చాలా హేయమైనటువంటి చర్య. ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలోనే ఉంది, ఇదేమి పాకిస్తాన్లోనో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లోనో ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, భారతదేశంలో
రాజ్యాంగబద్ధ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎంపీ పైన దాడి చేయడం అనేటువంటిది చాలా సిగ్గుమాలినటువంటి పిరికిపందల చర్య. మీ దాడులకు మీ మాటలకు వీటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడేటోళ్ళు కాదు. నక్సలైట్లకు ఎదురొడ్డి, నక్సలైట్లను ఎదిరించి నక్సలైట్ల తూటాలకు అసూలు పాసినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉగ్రవాదులకు ఎదురొడ్డి, ఉగ్రవాదుల తూటాలకు బలై ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ టాటాకు చప్పుళ్లకు, మీ ఈ బెదిరింపులకు భయపడేటువంటి కార్యకర్తలు కాదు. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసేటువంటి మేము ఒక్కలం. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినప్పుడే విజయానికి చేరువవుతారని బహుమతి ప్రదానానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొల్చారం మండల జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎస్ఐ శ్రీనివాస్గౌడ్, గ్రామ సర్పంచ్ బండి సుజాత పేర్కొన్నారు. కొల్చారం మండలం రంగంపేటలో గత 3 రోజులుగా గ్రామస్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు రసవత్తరంగా సాగాయి. గురువారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ లో వింటర్ సోల్జర్ టీం, రేంజర్స్ టీంలు పోటీ పడగా వింటర్ సోల్జర్ టీం విజయం సాధించింది. పోటీల్లో 1వ స్థానంలో నిలిచిన టీంలకు కీర్తిశేషులు వడ్ల విఠల్ గారి జ్ఞాపకార్థం కుమారుడు వడ్ల సంతోష్ ముఖ్య అతిథిగా చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ మల్లేశం, ఎస్బీఐ మేనేజర్ నవీన్, నాయకులు రవీందర్ గౌడ్, నాగరాజు, సత్యగౌడ్, శేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీకు అనుభవాలు కూడా చాలా వచ్చింటాయి. మండల స్థాయిలో మనం పోటీలను పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు 6 టీములు మీరు అయ్యారు, 6 టీములలో ఎవరు మంచిగా ఆడిండ్రు, వాళ్ళని ఎన్నుకున్నప్పుడు అంటే 6 టీములకి పోటీ వాడి ఎవరు బాగా ఆడుతున్నారు అనే వాళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు మీరు మండల స్థాయిలో కూడా కప్పు కొట్టడానికి చాలా ఈజీగా ఉంటది. కాబట్టి అట్లాంటి ఆలోచనతో నిల్లాలి. లేదంటే మండల స్థాయి పోటీలలో కూడా మీరు వెనుకబడిపోతారు. 100% మండల స్థాయి పోటీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఎవరి అయినా సహాయ సహకారాలు అవసరం ఉంటే ఏ ఒక్కరు అనుకుంటే కూడా కాదు, మన కొల్చారమ్మలతో మాట్లాడడం జరిగింది, ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. యువకులు పెద్ద ఎత్తున సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. మేము ఏదో అనుకుంటే కూడా కష్టమైతుంది. కాబట్టి స్థానికంగా సర్పంచ్ గాని యువకులందరూ గాని సహకారం అందించినప్పుడు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఓడిన వారు గాని గెలిచిన వారు గాని రంగంపేట ఏరియా గెలిచినా రంగంపేట గెలిచింది, రంగంపేట సభ్యులే గెలిచింది. కాబట్టి మీరు అందరు గెలిచినట్టే దానికి ఓడిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఫీల్ కావద్దు. మీకు ఇది మంచి మెమోరియల్, అంతేకాకుండా మంచి అనుభవం కూడా. ఓడిన వాళ్ళకు అనుభవం వచ్చింది, గెలిచిన వాళ్ళకు సంతోషం వచ్చింది, ఇద్దరు కూడా సంతోషాన్ని అందుకున్నట్టే. ఎప్పుడైనా ప్రయత్నంలో ఇప్పుడు ఇప్పుడు జరిగిన తప్పులు రేపు జరగకుండా చూసుకుంటారు. మనం ఓడినామంటే లాస్ట్ టైం లో ఏం తప్పులు జరిగినాయి, ఆ తప్పులు జరగకుండా కూడా మీరు సర్దుకుంటారు. కాబట్టి వచ్చే మండల్ టోర్నమెంట్ లో కూడా మంచి ప్రతిభ చూపించి ఆ టోర్నమెంట్ లో కూడా మంచి ఈ టోర్నమెంట్ ను కంప్లీట్ చేసుకుని మీరు ఈ టోర్నమెంట్ ను ముగించినారు. అయితే ఈ ఎవరు గెలిచిన వారు సంబరపడకుండా, ఓడిన వారు నర్వస్ కాకుండా, ఇప్పుడు ఓడిన వారు మళ్ళా రేపు పొద్దున గెలుపు గురించి మీరు ప్రయత్నం చేసి మీరు గెలవాలని కోరుకుంటున్నా. అయితే ఏదైనా కానీ ఆటను స్పోర్టివ్గా తీసుకోవాలి. ఏదైనా మనము ఇప్పుడు ఓటమి ఓడినామంటే మళ్ళీ దాన్ని గెలవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ గెలిచి మన తత్వాన్ని చాటుకోవాలి. అయితే గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గెలవని వారి గిట్ట మళ్ళీ గెలిస్తే గెలిచి మీ యొక్క నైపుణ్యాన్ని చాటుకొని చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను. చాలా సంతోషం అనిపించింది. యువతకు మనం ఎంకరేజ్ చేస్తే ఎంత బాగా ఆడతారో అనేది నాకు అర్థమైపోయింది. మీరు ఎవరైనా సరే ప్రతి సంవత్సరం మీరు మ్యాచ్లు పెట్టుకొని ఆడతామంటే నా వంతుగా నేను సహాయం చేయడానికి
రెడీగా ఉన్నాను. యువత మీరు ప్రతి సంవత్సరం కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఓడడం గెలవడం అనేది కాదు, మీరు ఫస్ట్ మంచిగా మ్యాచ్ ఆడి ఇంకా మనం పరమైన ఓడిపోతాము, దాన్ని ఎవరైనా సరే దాన్ని ఒక గెలుపుకు గట్టిగా తీసుకొని మీరు ఇంకా మంచి ఆడే పొజిషన్కు రావాలని నేను కోరుతున్నాను. మరి ఈరోజు ఫైనల్లో గెలుపు ఓటమి అనేది సహజం కాబట్టి గెలిచినా ఓడినా ఇది మన రంగంపేట, ఓడిన వారు ఎవరు కూడా బాధపడద్దు, గెలిచిన వారు ఎవరు సంబరపడద్దు. ఏది అయినా అంతా మన మంచికి అనుకుందాం. మన రంగంపేట గ్రామంలో యువత ఇంత బాగా ఆడుతున్నారని చెప్పేసి చుట్టుపక్కల ఊరి వారు కూడా చాలా సంతోషిస్తున్నారు. మనకు అదే చాలు. మన మండలం తరఫున మన సంతోషాన్ని కానీ మరి మ్యాచ్లు అనేటి మరి పెడదామని చెప్పేసి అన్న ఆలోచన చేస్తున్నాడు అన్న, నాకు కూడా చాలా సంతోషం. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద ఏఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ లేనిదే వాహనం నడపరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్టంలో నియంత పాలన కొనసాగుతుందని భాజపా తెలంగాణ రాష్ట మాజీ ఉపాధ్యకుడు కొంపల్లి మోహన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ రూరల్ అధ్యకుడు విక్రమ్ రెడ్డిలు అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడిని ఖండిస్తూ మేడ్చల్ పట్టణంలో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ అరవింద్పై రైతుల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ గుండాలు దాడులు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు చర్మగీతం పాడతారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ వెళ్తున్న బండి సంజయ్ను మేడ్చల్లో స్వాగతం పలికి శాలువా కప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కోసం తన నియోజకవర్గమైనటువంటి ఆర్మూరు బయలుదేరితే దారిలో సంఘ విద్రోహకర శక్తులు రైతుల పేరుతో వారిని ఆపడం ఏదైతుందో వారి కారు పైన దాన్ని వెంబడి ఉన్నటువంటి అతని అనుచరులపైన దాడి చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో సిగ్గుచేటు చీకటి రోజుగా ఈరోజు భావించబడుతూ ఉన్నది. నిజంగా గతంలో ఒక నెల రెండు రోజుల నెల కిందనే చూసాం మనం, నెల రోజుల క్రితమే బండి సంజయ్ గారు పర్యటిస్తే అక్కడికి వెళ్ళినటువంటి ఒడ్ల యొక్క పరిశీలనకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విద్రోహకర శక్తులను ఉసిగొల్పి అధ్యక్షులపై దాడి చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. ఈ రకంగా మరొకసారి ఇక్కడ ఎంపీ పైన స్థానిక ఎంపీ పైన ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేయడం కారణంగానే ఈ రకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి ప్రభుత్వము పక్కదారి పడుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మౌనంగా ఉంటుండ్రని కనుక మీరు భావిస్తే నిజంగా అది మీ అవివేకం. ఈరోజు తెలంగాణ సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాల్సినటువంటి ప్రభుత్వం నియంతృత్వం వైపు పోతుంది అనేటువంటిది, ఈ నియంతృత్వ పోకడలను భవిష్యత్ లోపల సాగనీయమని చెప్పి మనసులో అందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తూ ఉన్నారు. నియంతృత్వం అనేటువంటిది ప్రాంతంలో ఎప్పుడు కూడా సాగినటువంటి సంఘటనలు లేవు.
గతంలో నిజాం ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి ఆంగ్లేయుల ప్రభుత్వం కావచ్చు, నియంతృత్వ ధోరణితో కొనసాగినటువంటి ఏ ప్రభుత్వాన్నైనా దించగలిగేటువంటి శక్తి, వారిని ఉంచగలిగే శక్తి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు. మీరు వీటిపైన శ్రద్ధ పెట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి దిశలో పనిచేయాలి తప్ప ఈ రకమైనటువంటి చర్యలకు ప్రతిపక్షాన్ని అణగదొక్కేటువంటి చర్యలకు కనుక ఎంపీ మాలోత్ కవితకు మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలిగా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా టీఆర్ఎస్ నేతలు పరకాల శ్రీనివాసరెడ్డి, కెఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఎంపీ మాలోత్ కవిత నియామకంతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత క్యాంపు కార్యాలయం నుండి మొదలైన ఈ ర్యాలీ మధ్యలో ముత్యాలమ్మ దేవస్థానం వద్ద మొక్కులు చెల్లించి స్థానిక నెహ్రూ సెంటర్లో కేసీఆర్ కు పాలాభిషేకంతో సంబరాలు ముగిసింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితకు అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలని వారికి ఇవ్వడం చాలా శుభ సూచకంగా భావిస్తున్నాం. మళ్ళీ రాబోయే రోజులలో కూడా పార్టీ అన్ని కాన్స్టిట్యూన్సీలలో కూడా పార్టీ ముందుకు పోయి మళ్ళీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జడ్పీ చైర్మన్ కానీ అన్ని ముందు తీసుకుపోవడానికి కవితమ్మ కంకణం కట్టుకొని ముందుకు పోదని ఆశిస్తుంటున్నాం. గిరిజన ప్రాంతం కాబట్టి గిరిజనల ఎత్తులకు ఇవ్వడం కూడా ఇక్కడ ఈ యొక్క శుభచూచకంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ సభ్యురాలు ఉన్నది, వారి సేవలు పార్టీ గుర్తించి ఇలా వారికి ఇలా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి కొంచెం కేటీఆర్ గారికి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా నన్ను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి పాదములు తెలియజేస్తా ఉన్నా. మహబూబాబాద్ జిల్లా పార్టీ పగ్గా నాకు ఇచ్చి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు నాపై ఏదైతే నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా పార్టీకి సేవ చేస్తూ పనిచేస్తానని మనస్ఫూర్తి తెలియజేస్తాను.